అది ఎవరిదాళ్లే మేము అలోది లేదంటారు. ఈవెన్ మొన్న కూడా తెలుగుదేశం వాళ్ళు లోకల్గా పొత్తు పెట్టుకున్నారు కానీ స్థానిక ఎన్నికల్లో ఇదేం కాదంటారు కానీ అది. అయితే ఆ రోజును కూడా ఆయన ఉద్దేశం ఏంటంటే కొంత ముందు అసెంబ్లీలోకి అడుగు పెడదామన్న ఉద్దేశంతోనే ఆ విధమైనటువంటి వ్యూహం అనుసరించాం, కానీ ఫెయిల్ అయింది అది. బికాజ్ అదొక మాన్యాలాగా జగన్ కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా యాంటీ ఇన్కంబెన్స్ అనేది ఉంటుంది. దాన్ని క్యాచ్ చేసుకోవాలంటే ఉట్టి తనుగా వెళ్ళి బీజేపీతో కలిసి వెళ్తే సీట్లుగా నుంచి ఓట్ల వరకు చూసుకుంటే 10 నుంచి 20% ఓట్లు వస్తాయి. ఇద్దరికి కలిపి ఒక 15 దాకా 20 సీట్లు వస్తాయి. అయితే ఖర్చు పెట్టేవాడు ఉండాలి. ఎందుకు ఈసారి నువ్వా నేను అన్నటువంటి పోటీ బాబు వెర్సెస్ జగన్ వెళ్తుంది. 50 రూపాయల ఓటు అంటే 100 రూపాయలు అళ్ళిస్తారు, ఇక్కడ 2000 అంటే 5000 అయినా ఇస్తానికి పోటీ పడతాయి. ఆ దశలో ఏ డబ్బులు ఇవ్వనటువంటి వాడు ఇరుక్కుపోతాడన్నానికి సాక్ష్యం మునుగోడు చూసుకున్నారు. ఇవన్నీ చూసుకున్నాక మనం ఖచ్చితంగా డబ్బున్న వాళ్ళతో వెళ్ళటం బెటరు. రెండవది, ఈ దఫా పార్లమెంట్ అసెంబ్లీలో అడుగు పెట్టి తీరాలి, లేకపోతే ప్రమాదం. ఎందుకంటే 15 ఏళ్ల పాటు దూరంగా ఎవడుంటాడు జనం. కాబట్టి మొన్న ఈ మున్సిపాలిటీలు, పంచాయతీలు, కార్పొరేషన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీటిట్లలో పార్టీ పేరు పెట్టుకుని వెళ్ళినటువంటి వాళ్ళు ఎప్పుడైతే గెలిచారో అప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న చోట్లనే గెలిచారు.